వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ పిప్స్ సిమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. 80 ప్రాబ్లమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. 81 చూడండి. సాల్వ్ ద ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ మైనస్ 2 ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు టీ కాస్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ టీ. చాలా సింపుల్గా ఉన్నాయి మా ప్రాబ్లమ్స్. ఒకసారి కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ రాసుకోండి నీట్గా. ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ ఎఫ్ ఆఫ్ యు ఇంటూ జి ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ డియు. ఏం ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జి ఆఫ్ పి. ఇది స్టేట్మెంట్, ఇది కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటేనే మీరు చెప్పేయాలి ఏమని, ఎఫ్ ఆఫ్ టి అని. డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జి ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి. జి ఆఫ్ పి అంటే ఎంతమా? జి ఆఫ్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ అంటే కాస్ పి మా కాస్ పి. జి ఆఫ్ పి అంటే కాస్ పి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది, టీలో రాసుకోండి జి ఆఫ్ టి. అంటే జి ఆఫ్ టి అంటే ఎంత? కాస్ టి. కాస్ పి కదమ్మా. జి ఆఫ్ పి అంటే కాస్ పి. కాస్ పిని చేస్తే, కాస్ పిని చేయలేము ఇన్వర్స్ లాప్లాస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోకి మార్చుకోవాలి అంత కాస్ టి. అదే ఇక్కడ రాయాలి. చూడండి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ మైనస్ టూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ టీ. కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే మీరు రాశారు. ఇప్పుడు ఏం చేయాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ మైనస్ టూ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ కాస్ టీ. చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్, ఈ పవర్ మైనస్ టీన్ చేస్తే మా 1/s + 1 మైనస్ 2. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్, కాస్ టీన్ చేస్తే s/s² + 1 ఎఫ్ ఆఫ్ ఎస్. ఇటు సైడ్ రాసుకోండి ఎఫ్ ఆఫ్ ఎస్. మైనస్ 2 ఇటు సైడ్కి వస్తే +2 ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ s/s² + 1 ఇజ్ ఈక్వల్ టు 1/s + 1. ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే మీరు కామన్ తీసుకోండి 1 + 2s/s² + 1 ఇజ్ ఈక్వల్ టు 1/s + 1. అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ఎల్సిఎం s² + 1 ఎల్సిఎం అంటే s² + 1 + 2s ఇజ్ ఈక్వల్ టు 1/s + 1. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎస్ a² + b² + 2ab అంటే s + 1² / s² + 1 ఇజ్ ఈక్వల్ టు 1/s + 1. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయండి 1/s + 1³
ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ వన్. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చేయాలంటున్నాను. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఒక ప్లస్ వన్ని యాడ్ చేసి ఒక మైనస్ వన్ని సబ్ట్రాక్ట్ అయితే చేయండి. ఇక్కడ మీరు ఎస్ ప్లస్ వన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ రాయండి. ప్లస్ వన్ మైనస్ వన్ పైన ఎస్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? ప్లస్ వన్ బై ఎస్ ప్లస్ వన్ హోల్ క్యూబ్. అది ఎస్ ప్లస్ వన్ ఉందిమా, ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఏది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. నేను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోవాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టి. ఎఫ్ ఆఫ్ ఎస్ చేస్తే ఎఫ్ ఆఫ్ టి మా చేస్తే ఏమవుద్ది? ఈ పవర్ ప్లస్ వన్ ఉంది, ఇక్కడ ప్లస్ వన్ ఉంది, మైనస్ వన్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ సారీ మా ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎస్ క్యూబ్ అయితే ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్కన రాస్తున్నాను బై ఎస్ క్యూ. అంటే ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ టూ ఎస్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎంత? టూ బై ఎస్ క్యూ. ఓకేనా? చూడండి, ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టి, ఇదే స్టెప్ రాస్తున్నాను అమ్మా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ టూ ఎస్ ప్లస్ టూ బై ఎస్ క్యూ. ఈ పవర్ మైనస్ టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ త్రీ పార్ట్స్గా డివైడ్ చేయండి, ఎస్ స్క్వేర్ బై ఎస్ క్యూ మైనస్ టూ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ క్యూ ప్లస్ టూ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వన్ బై ఎస్ క్యూబ్ ఈ పవర్ మైనస్ టి, ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వన్ బై ఎస్ మైనస్ టూ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఎస్ పోతే క్యాన్సిల్ పోతే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టి పవర్ వన్. అంటే టూ టి. ఇక్కడ చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే టూ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ టూ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టి స్క్వేర్. ప్లస్ టూ ఆఫ్ టి స్క్వేర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టి మొత్తానికి వన్ మైనస్ టూ టి ప్లస్ వన్ మైనస్ టూ టి ప్లస్ టూ టి స్క్వేర్. అలా మీరు
టీ స్క్వేర్. ఇక్కడ మీరు బై డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే 2/2 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్ మా, ఇక్కడ 2 క్యాన్సిల్, అన్నీ ఫార్ములాస్ ఏ పవర్ మైనస్ టీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే టీ మైనస్ 1 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.